మనం చేసే భక్తి మనకు ఖాళీగా ఉన్నప్పుడు కాదండి, మనకు కుదిరినప్పుడు, మనకు అవకాశం వచ్చినప్పుడు, లేకపోతే అన్నీ బాగుంటే భక్తి చేయడం కాదండి. హల్లెలూయా. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చేద్దామా. పరిస్థితులు ఎటైనా మారనివ్వండి, స్థితిగతులు ఎటైనా మారనివ్వండి, అనారోగ్య పరిస్థితులైనా, ఆర్థిక సమస్యలైనా, అప్పుల సమస్యల్లో ఉన్నా సరే, నా దేవుని ఎటువంటి పరిస్థితులైనా సరే, మనము గనక ఒక యథార్థమైన భక్తి, నిజమైన భక్తి చేస్తే ఆ భక్తి మనకు ప్రయోజనకరమైందండి. నిజమైన భక్తి ఏదంటే దేవుని ప్ర ఇహలోక మాలిని మనకు అంటకుండా కాపాడుకోవడమే. మనం భక్తి చేసేటప్పుడు మనం ఎలాంటి భక్తి చేయాలంటే ఈ హృదయాన్ని దేవునికి అర్పించి భక్తి చేయాలండి. ఆయన మన భక్తికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు అండి, మన ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. మీరు అలాంటి భక్తి చేయాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడు మీ భక్తికి తగిన ప్రతిఫలం దయచేయనుగాక. ఆమేన్.